యోహాను సువార్త 11:33-35. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు 35వ వచనము యేసు కన్నీళ్లు విడిచెను. లాజరు చనిపోయాడు, ఇంకా ఆ ఊర్లోనికి రాలేదు. యేసు ఆ ఊర్లోకి వచ్చాడని చెప్పి పొలిమేరల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు గురించి మరియకు తెలిసినప్పుడు మరియ పరుగు పరుగున వెళ్ళి యేసయ్య పాదాల మీద పడిపోయి గట్టిగా ఏడ్చేసింది. తనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. అది గమనించినటువంటి యేసు ఆత్మలో మూలుగుచు బైబిల్లో ఒక మాట ఉంది, ఏడు తెలుసా, ఆయన కన్నీళ్ళు కార్చెను, కన్నీళ్ళు విడిచెను. ఎందుకు యేసుక్రీస్తు ఏడ్చాడు? ఎలాగూ లాజర్ని బాగు చేయబోతున్నాడుగా, ఎలాగూ లాజర్ని మృతులలో నుండి లేపబోతున్నాడుగా, మరియా మరితో పాటు ఉన్న వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మీకు ఏమైనా పిచ్చా, నేను వచ్చిందే మా లాజర్ని లేపడానికి, ఎందుకు ఏడుస్తున్నారు, ఏడవమాకండి అని చెప్పి అధిక ప్రసంగాలు చేయలేదు. ఎందుకో తెలుసా, చదువుదాం రండి, రోమీలకు రాసిన పత్రిక 12:16 అక్కడ ఏముందో అదే ఎగ్జాక్ట్గా ప్రభు యేసుక్రీస్తు చేస్తున్నాడు. ఏడ్చు వారితో ఏడవండి. మూడవదిగా కన్నీరు కార్చండి. ఏడ్చేవారిని చూసి నవ్వకండి. కొంతమంది ఎవరైనా ఏడుస్తుంటే వీళ్ళకి ఎంత సంతోషమో. రకరకాల రోగాలు ఉన్నాయి. ఈ రోగాన్ని ఏమంటారు, ఏ రోగం, ఎవరైనా కష్టం నుండి ఏడుస్తున్నారు అనుకోండి వీళ్ళు నవ్వుతారు, ఎవరైనా సంతోషిస్తున్నారు అనుకోండి వీళ్ళు ఏడుస్తారు. ఈ రోగాన్ని ఏ రోగం అంటారు తెలుసా మీకు, గట్టిగా చెప్పండి, గట్టిగా, మాయ రోగం. ఉందా మనలో ఎవరికైనా, ఎవరైనా కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు, ఎవరైనా సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయినప్పుడు సంతోషించే రోగం మీలో ఎవరికైనా ఉందా? శత్రువు ఆకలి గొలి ఉండి నీ ఇంటికి వచ్చినట్లయితే అన్నం పెట్టు, నన్ను కాదన్నావు కాబట్టి నీకు గతి పట్టింది, డైలాగులు చెప్పమాకండి, పనికి మాలిన డైలాగులు కొట్టమాకండి. బైబిల్ సెలవిస్తుంది, శత్రువు ఆకలితో వస్తే అన్నం పెట్టండి. ఇది ప్రభు యేసుక్రీస్తు యొక్క విధానం. ఏడ్చేవారిని చూసి నవ్వకండి, ఏడ్చేవారిని చూసి ఏడవండి. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించినటువంటి అద్భుతమైన వారిలో ఆత్మీయురాలైనటువంటి విక్టోరియా రాణి ఒక విషయాన్ని విన్నది. తన రాజ్యం తరఫున యుద్ధం చేస్తూ ఒక సైనికుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ ప్రాణాలు పోగొట్టుకున్న సైనికుని భార్య ఓదార్పు నొందనొల్లక బహుగా ఏడుస్తూ కుంగిపోతూ కుమిలిపోతూ ఉంది. ఆ విషయం కాస్త విక్టోరియా రాణికి తెలిసింది. ఎప్పుడైతే తన సైనికుని భార్య భర్తను పోగొట్టుకొని ఓదార్పు నొందక అల్లాడిపోతుందని తెలిసిందో ఆ గ్రామానికి ప్రయాణమై వెళ్ళిపోయింది. ఎక్కడో ఒక మారుమూల గ్రామం. ఆ మారుమూల గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ ఊరు వాడందరికీ తెలిసిపోయింది, విక్టోరియా రాణి గారు సైనికుని భార్య దగ్గరికి వస్తున్నారు, ఏ వరాలు కుమ్మరిస్తారో, ఏ వరాలు వాగ్దానాలు చేస్తారో అని చెప్పి చాలామంది ఊరు వాడ ఆ ఇంటి దగ్గరికి వచ్చేసారు. విక్టోరియా రాణి వచ్చింది, రథం దిగింది, గబగబ లోపలికి వెళ్ళింది, తలుపేసేసింది. ఏం మాట్లాడిందో తెలీదు, ఏం చెప్పిందో తెలీదు, ఏం చేసిందో తెలీదు. సాయంత్రం వరకు లోపలే ఉంది. సాయంత్రం అయిన తర్వాత విక్టోరియా రాణి మరలా తలుపు తెరిచి బయటకు వచ్చి రథం మీద కూర్చుని వెళ్ళిపోయింది. బంధువులు స్నేహితులు గబగబా వెళ్ళి అడుగుతున్నారు, ఏ ఏ వాగ్దానాలు చేసింది, ఏం చేస్తానని చెప్పింది, నీకు సొంత ఇల్లు కట్టిస్తానని చెప్పిందా, జీవితాంతం పెన్షన్ ఇస్తానని చెప్పిందా, నీ బిడ్డలకు చదువుల కోసం అయ్యే ఖర్చు అంతా తానే భరిస్తానందా, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇప్పిస్తానందా, ఏ వాగ్దానాలు చేసింది, ఏం చెప్పింది, లోపలికి వచ్చి ఏం చేసింది అని ప్రశ్న వర్షాన్ని వారు కురిపిస్తూ ఉంటే ఆ సైనికుని భార్య చెప్పిన మాట ఏంటి తెలుసా, లోపలికి వచ్చింది, ఏడుస్తూన నన్ను చూసింది, గబగబా వచ్చి నా భుజాల మీద పడింది, నాతో పాటు ఏడ్చింది, 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 నా దుఃఖం అంతటినీ కూడా తన గుండెల నిండా నింపుకొని నాకు ఓదార్పునిచ్చి తను కన్నీళ్లతో తిరిగి వెళ్ళిపోయింది. అదండి ఆత్మీయత అంటే, నా భారాన్ని నా దుఃఖాన్ని తను మోసుకెళ్ళిపోయింది. దయచేసి వినండి, సంతోషాన్ని మీరు మరొకరితో పంచుకోండి అది రెట్టింపు అవుతుంది, దుఃఖాన్ని మరొకరితో పంచుకోండి
అది సగమైపోతుంది.